అపొస్తలుడైన పౌలు రోమీలకు ఈ పత్రిక రాసి 9వ అధ్యాయంలో మొదటి వచనంలోనే మానని వేదన బహు దుఃఖము హృదయంలో ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో ఓడిపోతే అది దేవుని కృప ప్రేమ లేమి వలన కలుగదు. దేవుని ప్రేమహస్తాలు దేవుని దయాపూర్వకమైన కృప సహాయం చేయలేదు అని మనం ఎన్నటికీ తలంచడానికి వీల్లేదు. 8వ అధ్యాయం 31వ వచనంలో ఇదుట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అప్పగింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎదురైన సంకట పరిస్థితులు, ఇరుకు మార్గము, పతన స్థితి, వీటన్నిటికీ కారణం దేవుడు కాడు. చాలామంది తెలివైన విశ్వాసులు అంటారు, దేవుడు అనుమతించకపోతే ఇవేవి రావు కదా, యోబుకున్ జీవితంలో కంచెను తీసేసుడు, అట్లా కంపేర్ చేసుకుంటామన్నమాట. దేవుడు మన కొరకు మరణించడానికి తన కుమారుణ్ణి పంపినాడు. ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మనము గాయపరచడానికి, బాధ పెట్టడానికి, తృణీకరించడానికి, మన పాపములను భరించడానికి, మన దుష్టత్వము నుండి విడిపించడానికి తన్ను తానే సిలువకు అప్పగించుకున్నాడు, మరణించినాడు. నీతిమంతుడు, పరిశుద్ధుడు. గమనించండి, దేవుని మహిమైశ్వర్యం, దేవుని కరుణా కటాక్షములు మన ఎడల హెచ్చుగా ఉన్నాయి. అయితే ఇహలోకాన్ని ప్రేమించటం వల్ల ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన ఆలోచన లేకుండా, ఆత్మ సంబంధమైన పరిస్థితులకు దూరమైనప్పుడు దేవుని వాక్యము రుచించదు, దేవుని సన్నిధి కూడా రుచించదు. ఎట్లా అంటే, కనిపిస్తూ ఉంటే కంటికి అంత పచ్చగా ఉంటుంది, తెల్లగా, తేటగా, శుద్ధముగా, పూర్ణముగా అగుపించవు. ఏది చూసినా అంత పచ్చగా, అదే జబ్బు. కాబట్టి ఆయన తన ప్రేమను మన ఎడల విస్తారముగా, హెచ్చుగా ఆయన కృపను కనబరుస్తూ ఉన్నాడు. అంతేనా, మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పునరుత్థానుడై ఆయన వెళ్ళి మన కొరకు, మన ఆదరణ కొరకు మనల్ని ఆత్మ సంబంధమైన మార్గములు నడిపించుటకు పరిశుద్ధాత్మను, దత్తపుత్ర ఆత్మను సంచ కరువుగా మనకు అనుగ్రహించినాడు. ఒక గైడ్, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినాడు. అంతేనా, తండ్రి కుడిపార్శ్వమందు చేరి ఇదిగో ఈయన కుమారుని పాపము కొరకు నేను రక్తం కార్చినాను,
ఈనా కుమారుని ఈనా కుమార్తెను క్షమించుట కొరకు సిలవలో నేను కార్చిన రక్తం తండ్రికి చూపిస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మనవి చేస్తూ ఉన్నాడు. కనుక మనము ఆత్మీయంగా పడిపోయినప్పుడు, ఆత్మీయంగా మరి పతనావస్థలో ఉన్నప్పుడు, వెలుపల ఉన్నటువంటి లోకం వలన, ప్రతికూల పరిస్థితుల వలన ముందుకు సాగలేనప్పుడు మనము దేవుడు ఆడున్నాడో, దేవుడు వింటున్నాడేమో వెళ్ళేదో అనే ఆలోచన చేయడం సరైంది కాదు. దేవుడు తండ్రి కొడి పార్శ్వమందు చేరి ఇక్కడ రాసినారు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు, నీతిమంతులుగా తీర్పు తీర్చు వాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు, చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు దేవుని కుడి పార్శ్వమున ఉన్న వాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఇంత ప్రేమను ఇంత కృపను మన ఎడల విస్తారంగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఎట్లా ఆయన ప్రేమ ఎక్కడెక్కడా అంటే, శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువు అయినా వసరహీనత అయినా ఉపద్రవమైనా ఖడ్గమైనా మనలను ఎడబాపని ప్రేమ. ఇందుని గురించి రాయబడింది ఏంటి వాక్యములో అంటే, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు నమ్మినాడు. ఆయన ఇస్రాయేల్ విషయంలో ఎంతో శ్రద్ధ ఆసక్తి కనపడుస్తూ ఉన్నాడు. నశించిపోతున్న ఇస్రాయేలు, నశించిన దారిని వెదికి రక్షించుటకు వచ్చిన యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ నీడలోకి రాకుండా నశించిపోతూ ఉంటే, యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానపు వెలుగులోనికి రాకుండా చీకటిలో వారు నివసిస్తూ ఉంటే, ప్రభుని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా అవిశ్వాసముతో అగాధములో ఉంటే, ఆయన ఎంత శ్రద్ధ ఆసక్తిని కనపరుస్తున్నాడు. నిజంగా ఇది దేవుని మనసు, ఇది దేవుని ప్రేమ. ఆయన ఎవరిని పోలి నడుచుకోవడం లేదు, ఎవరిని అనుసరించడం, ఎవరిని ఇమిటేట్ చేయడం లేదు. ఆ పరలోక దర్శనములో ఆయనకు కలిగిన ఆ దర్శనంలోనే ముందుకు సాగడానికి మనం కూడా, మా దర్శనం చాలా గొప్పది. ఈ దినాల్లో కొందరిని చూస్తే ఆ గొప్ప దర్శనము దిగజారిపోయిందేమో అనిపిస్తుంది. అందరిని కాదు, కొందరిని చూస్తే బహుశా అనుకోవచ్చు నన్ను చూసి నా గురించి చెప్తున్నారేమో అని. అట్లా ఎందుకు అనుకోవాలి? అలాంటి పరిస్థితిలో ఒకవేళ నేను నీవు ఉన్నట్లయితే వారిని వీరిని నిందించడం కంటే మోకరించి, ప్రభువా నా పరిస్థితి మరి వారిని చూసి వీరిని చూసి నా ఆత్మీయ జీవితం అంతా ఉంది, నన్ను క్షమించు, నన్ను రక్షించింది, నా కొరకు ప్రాణం ఇచ్చింది, నా కొరకు ఉమ్మి వేయించుకున్నది, నా కొరకు ముళ్ళ కిరీటాన్ని భరించింది, నా కొరకు మేకులతో గుచ్చబడింది, నా కొరకు ప్రక్కలో బల్లెపు పోటును పొడిపించుకున్నది, నా కొరకు సమాధిలో ఉంచబడింది, నా కొరకు పునరుత్థానుడవైంది, నా కొరకు తండ్రి కుడిపార్శ్వమందు విజ్ఞాపన చేస్తున్నది మీరే. మీరే నా పోలిక, మీరే నా అనుభవం, మీరే నా మందు,
మిగతావన్నీ నా వెనుక. ఇవన్నీ పౌలు చూసినప్పుడు బహు దుఃఖము, బహు వేదన, మానని వేదన కలుగుతూ ఉంది అని రాస్తా ఉన్నాడు. క్రీస్తు యేసునందు ఉన్నవారికి, దేవుని మందిరములో ఉన్నవారికి అని రాయలేదు అక్కడ. క్రీస్తు యేసునందు ఉన్నవారికి చాలా డిఫరెన్స్ ఇక్కడ కనపడతా ఉంది. క్రీస్తు యేసునందు చాలా మంది ఉన్నారు, మందిరంలో, మందిర ఆవరణములో చాలా మంది ఉన్నారు. యేసులో వేసేటప్పుడు చాలా మంది వచ్చినారు, వారిలో కొందరు మాత్రమే ఆయన కొరకు నిజముగా రానున్న దినాలలో ప్రాణం ఇచ్చేవారు ఉన్నారు. నిజముగా ఆ నీతిమంతుణ్ణి శ్రవిస్తూ ఉంటే దిక్కులు ప్రకటిల్లేలా ఏం చేయాలో అర్థం కాక ముఖం చిన్నబోయి నిలుచున్నవారు ఉన్నారు. అదే స్థలంలో ఆహాకారాలతో అరవీరా భయంకర గంభీరంగా కేకలేసే వాళ్ళు ఉన్నారు. సిలువ వేయండి, సిలువ వేయండి, కొట్టండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేసి అపహసించే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, నిందించే వాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు. క్రీస్తు యేసు నందు ఆయనతో పాటు సిలువ వేయబడినారు ఇద్దరు దొంగలు. అయితే ఒక్క ఆయన మాత్రం ఆయన యందు ఉండడానికి, క్రీస్తు యేసులో ఉండడానికి ఇష్టపడి ఒప్పుకున్నాడు. నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో, ఎంత గొప్ప మాట. ఆయనలోకి వచ్చినప్పుడు కన్నులు తెరవబడ్డాయి, ఆయన వద్దకు వచ్చినప్పుడు కన్నులు తెరవబడ్డాయి, దూరంగా ఉన్నప్పుడు అంత అంధకారమే, అంత చీకటే. ప్రభు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు మనల్ని వెలిగిస్తుంది. ఆ వెలిగించబడినప్పుడు మనము స్పష్టంగా తేటగా చూడగలుగుతాం. పాతవి గతించిపోతాయి, పాత ఆలోచన, పాత స్వభావం గతించిపోతాయి. అదేంటో కానీ పాతవి గతించడంలో ఇంకా కొత్త కొత్తగా నూతనంగా పుట్టుకొస్తా ఉన్నాయి. దేవుని శిక్షకు పాత్రుడు కాకుండా ఉన్నట్లు నిన్ను బట్టి నీ కుటుంబానికి నష్టం కలగకుండా ఉన్నట్లు జాగ్రత్త పడితే మంచిది. ఇదే విషయాన్ని ప్రవక్త వెళ్ళి చెప్పినట్టు రాజుకు యెషయా గ్రంథం, నీవు మరణము వచ్చున్నావు 38:1 వచ్చిన మధ్య భాగములో, హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్త ఆమోజ్ కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనక. చూడండి ఎంత కష్టమైన మాట. విన్న వెంటనే కుప్పగూలిపోయినాడు. ఏం చెప్పినాడు యెషయా, ఏం చెప్పినాడు చూడండి, నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనక నీవు నీళ్ళు చక్కబెట్టుకొనుమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఈ మాట మనం వింటే ఏమవుతాం, ఏమవుతాం? ఎన్నిక లేని మాటలు విన్నప్పుడే లోపల ఉప్పు కారం అంతా కలిసి రక్తంతో మిక్స్ అయ్యి అరికాలు మొదలుకొని ఎక్కడికి వస్తుందంటే అంత కోపం, తుఫాను. ఇది ఆత్మీయ భ్రష్టత్వం, ఆత్మీయంగా వృద్ధి పొందిన జీవితం కాదు. దేవుని వాక్యం చేత కట్టబడుతున్నటువంటి ఆత్మానుసారమైన జీవితం కాదు. మరేంటిది? అదంతా శరీరం, అదంతా మరణం, అదంతా దుఃఖం, అదంతా మానని అట్లాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు మానని వేదనయు బహు దుఃఖము. రాజుకి మాట తెలిసినప్పుడు ఏం చేసినాడు, అతడు తన ముగ్గమును గోడ తట్టు తిప్పుకొని సిగ్గుపడ్డాడు. ఎప్పుడు తల తిప్పుకుంటాం చూడండి, గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ఏం చేస్తూ ఉన్నాడు, పళ్ళు గొరుకుతా ఉన్నాడా, కళ్ళు ఎర్ర చేస్తున్నాడా, ఏమీ ప్రవక్తకి అని అట్లాంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నాడా? లేదు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో, కృపతో
ఏం చేయాలంట? కృపతో జ్ఞాపకం చేసుకునమని కన్నీళ్లు విడిచుచు హిజికియా యెహోవాకు ప్రార్థన చేసినాడు. రే వాళ్ళ సాయం తీసుకో, రే ఆ అధికారులు అనుకో పిలువనం ఎక్కడ ఎవరున్నారో వాళ్ళందరినీ పిలుచుకురండి, గుంపు చేస్తాం. చిన్న మాట చెప్పలేదు, పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నాడు. గుంపులు చేస్తా, ఇదినాళ్ళు ఆత్మీయులకు గుంపులు ఎక్కువైపోయినాయి. ఆత్మీయులకే ఒక్కరిద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఏకీభించి ప్రార్థన చేయడానికి గుంపుగా లేరు, పోట్లాటకు. ఇంక చూస్తా ఉన్నాం, ఇజికియా గోడ తట్టు తిరిగిపుకున్నాడు, సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ దృష్టి నేను అనుకూలంగా ప్రవర్తించిన, యథార్థంగా నడుచుకున్నా కదా. చూడండి, దేవుడు మన ఎడల ప్రేమను చూపిస్తాడు. ఇజికియాను కరుణించినాడు, తన కృపకు పాత్రునిగా చేసినాడు, ప్రేమను ఎదినింపక కుమరించినాడు, జీవిత కాలంలో ఆయుష్ను పొడిగించినాడు, కన్నీళ్లు విడిచిన చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించిన నెమ్మదిస్తావు అన్నాను. దేవుని వెలుగు ఆయన జీవితంలో ప్రకాశించడాన్ని చూస్తా ఉన్నాం. క్రీస్తు యేసునందు మాత్రమే దేవుని ప్రేమ వెల్లడి చేయబడుతుంది. క్రీస్తు యేసులో ఉండని వారి కోసము పౌలు వేదన పడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. మరి మనో వేదన, మానని వేదనను కలిగి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఏంటే అంత వేదన? ఎవరి కోసం అంటే తన కోసం కాదు, దేవుని ప్రజల కొరకు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా. ఎందుకైనాకు వేదన, పౌలుకి ఎందుకు వేదన, పౌలుకి ఎందుకు దుఃఖమో ఇక రాసినారు. ఇశ్రాయేలు రక్షణ పొందవలనని. ఎందుకు వేదన, ఎందుకు దుఃఖము? పౌలు కంటే అది ప్రభు యొక్క మనసు. ఆయన మన కొరకు మరణించినాడు, తిరిగి లేచినాడు, ఆయన మరలా మన కొరకే రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఆయన రక్షణలోకి, ఆయన రక్తంలోకి రాకపోతే ఆయన యొక్క అజమాయిషిలోనికి మనం రాకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఆయన ఎందు నిలిచి ఉండకపోతే ఫలాలు ఉండవు, ప్రేమ ఉండదు, శరీరం ఉంటుంది. అందుకే పౌలు బహు దుఃఖపడుతూ ఉన్నాడు. మానని వేదన, ఎందుకు మానని వేదన అంటే రక్షణ పొందవలనని. నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునయున్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను, ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించిన వారే, బాప్తీసము పొందిన వారే, సాక్ష్యమిచ్చిన వారే, సువార్త ప్రకటించిన వారే, ప్రార్థనలో మోకరించిన వారే, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారే అయితే దేవుని నీతికి లోబడడం లేదు. దేవుని నీతిని స్వనీతిలోనికి మార్చినారు, తమ సొంత ఆలోచన చొప్పున, తమ ఇచ్చ చొప్పున జరిగించడానికి ఇష్టపడుతున్నారు. అరణ్యంలో ఇశ్రాయేల్ ప్రజలు ఇలా చేయదలచినప్పుడు వారి మీద, వారి విషయంలో దేవుని మహా ఉగ్రత, మహా కోపం వచ్చింది. ఏం జరిగింది? నువ్వే మా నాయకుడవా, ఇంకెవరు లేరా, నీ మాటే మేము వినాలా, నువ్వు చెప్పినట్లే మేము చేయాలా, మా మాట దేవుడు వినడా, దేవుడు మమ్మల్ని నడిపించడా, దేవుడు మాకు తోడుగా ఉండడా? మిరియాము అహరోన్లు అన్నారు, దాతాము అభిరాములు అన్నారు. భూమి నేల విడిచింది, మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. చూడండి ఎంత గొప్ప నష్టం శరీరం తీసుకొస్తుందో ఆలోచించారు. అందుకే పౌలు బాధపడుతూ ఉన్నాడు. మానని వేదన ఆయన మనసులో కలిగింది, ఎందుకంటే రక్షణ లేదు. రక్షణ పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మానుసారమైనది, దైవికమైనటువంటిది ఎందుకు కాదు? ఎందుకంటే వారు
దేవుని నీతి నెరగక 13 రోమీయులకు రాసిన పత్రిక 10:3 వారు దేవుని నీతి నెరగక దేవుని జ్ఞానము నెరగక దేవుని శక్తి నెరగక దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడడం లేదు దేవుని వాక్యానికి లోబడడం లేదు దేవుని సన్నిధిలో తగ్గించుకొని పశ్చాత్తాపడడానికి ఇష్టపడడం లేదు దేవుని కట్టడకు దేవుని ఆజ్ఞకు వారు ఏం చేస్తున్నారు లోబడకుండా స్వనీతిని సొంత ఆలోచనను సొంత తలంపుతో ఉజ్జా ఏమైనాడు మరణించినాడు ఏమైనాడు మనం చదివితే అక్కడ మందసం కింద పడుతుందేమో ఎడ్లు కాలు జారినాయి మందసం కింద పడుతుందేమో పడకూడదు ఆయన ఇట్లా తలంచినాడు నా దేవుని మందసం కింద పడకూడదు అది పైనే ఉండాలా ఒరగకూడదు మంచి ఆలోచనే అది శరీరానుసారమైనది అది మానవాతీతమైనది అది దైవికమైనది కాదు అది ఆత్మానుసారమైనది కాదు వెంటనే దేవుడు మొత్తను మనం చూసినప్పుడు అక్కడ పెద్దగా మనకి ఏం కనిపించదు కానీ దేవుడు ఆ చిన్నదాన్నే పెద్దగా తలంచినాడు కనుక దేవుని నీతిని స్వనీతి నేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని హృదయమందు విశ్వసించినడలా రక్షింపబడుదువు యెషయా ప్రవక్త చెప్పినప్పుడు హిజ్కియా ఒప్పుకున్నాడు నోటితో విశ్వాసం వచ్చినాడు నోటితో ఒప్పుకొని విశ్వాసం వచ్చినాడు దేవుని వెలుగులోనికి దేవుని జీవంలోకి వచ్చినాడు ఇదిలాన మనం కూడా అలాగూ ఉండాలని మన విషయమై తండ్రి కుడి పార్శ్వమందు చేరి మనకి ప్రాణమిచ్చి మరణించి తిరిగి లేచిన ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11:14 13:14 కలిసి ఉన్నాయి. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరి నేను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. చూడండి ఏం చెప్తా ఉన్నాడు ఆయన, అన్ని జనులకు నేను అపోస్తలుడను. మరి తన స్వజనులలో కొందరైనా దేవుని రక్షణ ప్రణాళికలోనికి రావాలని కోరుకుంటా ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. తద్వారా వారు రోషం తెచ్చుకొని ప్రభు తట్టు తిరిగేటందుకు మనలో కనబడే రక్షణ దేవుని రాజ్య ఆధిక్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తాము కూడా అటు కోరికను అలాంటి తృష్ణను కలిగి ఉండాలని, ఇశ్రాయేలులో అలాంటి రోషం కలగాలని పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల తప్పిదముల యొక్క ఫలితాలను బట్టి వారు నశించకూడదని, రక్త సంబంధులకు వారు కూడా రావాలని రోషం పుట్టించినట్లుగా కొందరైనా ఆ రోషం కలిగి ప్రభువులోకి వస్తారని ఆశించినాడు. మనోవేదనతో ఆయన మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచిన రక్షణ గొప్పదని తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 9:9 22:22 బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఆయన మానని వేదనతో బహు దుఃఖముతో పౌలు ఈ మాటలు రాస్తా ఉన్నాడు, తెలియజేస్తా ఉన్నాడు. కనుక మన విషయమై మరణించిన, మన విషయమై సజీవుడైన ప్రభు కూడా ఇదే తాత్పర్యాన్ని కలిగిన, ఏ విధము చేతనైనను అందరికి అన్ని విధములగా ఆయన వాడబడతాడు. ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని
గొర్రె పిల్ల అందరినీ ఆత్మ సంబంధమైన వెలుగులోకి తీసుకురావడానికి ఇచ్చేసినాడు. ఇతరుల రక్షణ కొరకైనా ఇలాంటి దుఃఖము, వేదన, కోరిక మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నిగమకాండం 32వ అధ్యాయం, నిగమకాండము 32వ అధ్యాయము 30వ వచనం, 32:30, మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసిద్దరు గనక యహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళదను, ఒకవేళ మీ పాపములకు ప్రాయచిత్తము చేయగలనేమో అని. అప్పుడు మోషే యహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుండ్రి, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని ప్రతిమాలు కొనుచున్నాను. ఇలాంటి తండ్రులు ఉన్నారా? ఇలాంటి నాయకులు ఉన్నారా? చూడండి, మోషే సినాయి పర్వతం మీద దేవునితో, దేవుని సన్నిధిలో ఉండి అక్కడ నుంచి కిందికి వస్తూ ఉన్నాడు. వారేమో దేవునికి లోబడకుండా ఒక బంగారుతో ఒక దూడను తయారు చేసుకున్నారు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి, ఫరో బలము నుండి, ఫరో యొక్క శక్తి నుండి, తంత్రము నుండి విడిపించింది ఈ దూడే, ఇదే నీ దేవత, ఇదే అని వాళ్ళు కేకలేస్తూ గంతులేస్తూ ఉంటే దేవునికి వినపడింది. దేవుడు మహాకోపాన్ని, వారు దేవుని దృష్టిలో బహుభయంకరమైన పాపం చేసినారు. అప్పుడు మోషే ఏమనాలా? నిందించలే, దూషించలే. వారు దేవుని ప్రజలని, దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడని ఎరిగినాడు. కనుక ఆయన దేవుని ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. నా ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు. మీ విషయమై నేను దేవుని దగ్గరికి వెళ్తాను, మనవి చేస్తాను, ఆయన మీ పాపము క్షమిస్తాడు, కరుణిస్తాడు. ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ ప్రజలను క్షమించకపోతే నీ వద్ద ఉన్న ఆ గ్రంథంలో నా పేరును తుడిచివే, నా పేరును తుడిచివే. పౌలు మానని వేదనతో, బహు దుఃఖముతో ఈ మాటలు ప్రకటిస్తున్నాడు. అయ్యో ఇశ్రాయేల్ నశించిపోతుంది, నశించిన ఇశ్రాయేల్ కొరకే దేవుడు వచ్చినాడు, నా కొరకే, నీ కొరకే, మనందరి కొరకే ఆయన కలవరి సెలవులో రక్తం గార్చినాడు. ఆ రక్తంలోకి, ఆ రక్షణలోనికి రాలేక నశించిపోతూ ఉంటే మానని వేదనతో, బహు దుఃఖముతో ఆయన ఈ మాటలు. ఇది దేవుని మనసు, ఇది దేవుని హృదయం, ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. అట్టి మనస్సును, మోషే కలిగిన మనస్సును, పౌలు కలిగిన మనస్సును మనం కలిగి ఉన్నామా? నశించిపోవడం దేవునికి సంతోషంగా, రక్షింపబడడం ఆయనకు సంతోషం. పరలోకములో ఆ దినం గొప్ప ఉత్సవం జరుగుతుంది ఆ రక్షింపబడితే. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనను, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు వినబడుచున్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా, కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటా ఉన్నాడు ఆయన? ప్రవక్తలను పంపినారు, అయితే మీరు చంపినారు, రాళ్ళతో కొట్టినారు, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగు చేర్చుకుంటుందో నేను మిమ్మల్ని ఎన్నో మార్లు అలాగూ చేర్చుకునడానికి మీ వద్దకు వచ్చినాను, మిమ్మల్ని పిలిచిన భూ దిగంత నివాసులారా నా వైపు చూడండి, నా కుమారుడా నా కుమార్తె అని హృదయమనే తలుపు దగ్గర నిలుచుని నేను తట్టుతూ వచ్చిన, అయితే మీలో ఏ ఒక్కరూ నా స్వరం వినలేకపోయినారు, నన్ను చేర్చుకోలేకపోయినారు, నన్ను అంగీకరించలేకపోయినారు, నా మాట యందు శ్రద్ధాసక్తిని మీరు కనపరచలేకపోయినారు. మీ విషయమే మానని వేదన, దుఃఖము,
నాకు కలుగుతూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బలపరచెను. దేవుడు అప్పటి కాలమంత తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాని నీతిమంతుడిగా తీర్చడానికి ఇష్టపడినాడు. లోక పాపను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా పాపం వలన కలిగే ఆ మరణపు స్థితి నుంచి విడిపించడానికి ప్రభువే మన కొరకు వచ్చినాడు. వదక సిద్ధమైనాడు, మౌనం వహించినాడు. ఉమ్మి వేస్తూ ఉంటే ఆయన సహించినాడు, కొడాతో కొడుతూ ఉంటే ఆయన భరించినాడు, ఆయన గడ్డం పట్టుకొని వెంట్రుకలు పీకుతూ ఉంటే ఆయన తట్టుకున్నాడు. నిన్ను నన్ను రక్షణ వెలుగులోకి ఆ చీకటిలో నుండి, అగాధములో నుండి, అవమానములో నుండి, ఆ సహాయ పరిస్థితులన్నిటి నుంచి తీసుకురావడానికి భరించినాడు, ఊడ్చుకున్నాడు. అటు ప్రభు యొక్క వెలుగులోనికి ఈ సమయంలో మనం చేరి ప్రభు సహవాసములో నిలిచి ప్రభుతో కలిసి మనం కూడా ఆనందిద్దాం. తద్వారా దేవుని వెలుగు చేత వెలిగించబడదాం, దేవుని నిత్య రాజ్యంలోకి చేరదాం. దేవుని ప్రజలు దేవుని నీతిలోకి, దేవునిలోకి, వెలుగులోనికి రావాలనే పౌలు మానని వేదనను బహు దుఃఖమును కలిగి ఉన్నాడు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినాడు, మనవి చేసినాడు, దేవుని ప్రజలను రక్షించినాడు, వారు కనానుకు రావడానికి దేవుని ఒప్పించినాడు. మనం దేవుని దగ్గరకు వద్దాం, మనల్ని దేవుడు అంగీకరిస్తాడు, మనల్ని దేవుడు కరుణిస్తాడు. ఆయన కరుణాపీఠం మన కొరకు ఎదురు చూస్తుంది. ప్రార్థన.